దేశంలో కరోనా కేసులు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ఇక అన్ని ఇండస్ట్రీలలోనూ సినీ ప్రముఖులు అలాగే రాజకీయ ప్రముఖులు కూడా కోవిడ్ బారిన పడిపోతున్నారు. ఇంకా చెప్పుకోవాలి అంటే సినీ ప్రముఖులే ఎక్కువగా కోవిడ్ బారిన పడుతున్నారు. ఇక లాస్ట్ ఇయర్ లాగే ఈ ఇయర్ కూడా చాలా వరకు అన్ని ఇండస్ట్రీలలోనూ మూవీ షూటింగ్స్ని నిలిపేశారు. ఇక టాలీవుడ్ విషయానికి వచ్చేస్తే టాలీవుడ్లో ఆల్మోస్ట్ అన్ని సినిమా షూటింగ్లు కూడా ఆపేశారు. ఇక ఈ లిస్టులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా 2 వారాల పాటు తన మూవీ షూటింగ్స్ని ఆపేసినట్లు తెలుస్తుంది. ఇక విషయానికి వచ్చేస్తే రామ్ చరణ్కు ఇదివరకే ఒకసారి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. కాకపోతే ఇప్పుడు ఆయన మళ్ళీ ఐసోలేషన్కి వెళ్ళినట్లు సినీ ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. కారణం ఏంటంటే ఆయన తన వ్యాన్ డ్రైవర్కు కోవిడ్ పాజిటివ్గా రావడంతో ఆయన కూడా ముందస్తు జాగ్రత్తగా ఐసోలేషన్లోకి వెళ్ళినట్లు తెలుస్తోంది. ఇక కాకపోతే దురదృష్టవశాత్తు ఆ వ్యాన్ డ్రైవర్ మృతి చెందినట్లు కూడా తెలుస్తుంది. ఇక మహేష్ బాబు విషయానికి వచ్చేస్తే మహేష్ బాబు కూడా తన కుటుంబ సభ్యులతో కలిసి ఐసోలేషన్కి వెళ్ళినట్లు తెలుస్తుంది. దీనికి కారణం ఏంటంటే మహేష్ బాబు పర్సనల్ స్టైలిస్ట్ ఆయనకు కూడా కోవిడ్ పాజిటివ్ రావడంతో మహేష్ బాబు కూడా తన కుటుంబ సభ్యులతో ఐసోలేషన్కి వెళ్ళినట్లు తెలుస్తుంది. ఇక మహేష్ బాబు ఆరోగ్యానికి సంబంధించి ఆయన అభిమానులు ఆందోళనకు గురి అవుతున్నారు. మహేష్ అన్న మీరు చాలా జాగ్రత్తగా ఉండండి అని అంటూ పోస్టులు చేస్తున్నారు. అంతేకాకుండా మహేష్ బాబు తొందరగా కోలుకోవాలని కూడా ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. ఇక ప్రభాస్ విషయానికి వచ్చేస్తే ప్రభాస్ కూడా ఐసోలేషన్లోకి వెళ్ళినట్లు తెలుస్తుంది. ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం రాధేశ్యామ ఈ సినిమాలో పనిచేస్తున్న ఒక వర్కర్కి కూడా కోవిడ్ పాజిటివ్గా రావడంతో ప్రభాస్ కూడా ముందస్తు సూచనల మేరకు ఐసోలేషన్లోకి వెళ్ళినట్లు తెలుస్తుంది. ఇక రీసెంట్గా పవన్ కళ్యాణ్కు కూడా కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. కాకపోతే ఆయన అంతకు ముందు ఐసోలేషన్లో ఉన్నా సరే ఆయనకు కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయింది. మరి ఈ ముగ్గురు కూడా ఇప్పుడు ఐసోలేషన్లో ఉన్నారు. మరి తర్వాత వీరి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుంది అనేది వేచి